బ్రీఫ్గా అసలు అలోపెషియా ఏరియాటా ఏందో ఆలోచిద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఐ పర్ఫామ్ మోర్ దెన్ 1900 హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ప్యాషనెట్లీ అండ్ స్టిల్ కౌంటింగ్. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్, అంటే మీ బాడీలో ఉండే మీ ఇమ్యూనిటీ ఏదైతే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలో దాంట్లో కొన్ని సెల్స్ మిస్కోడ్ అవ్వడం వల్ల మీ హెల్దీ హెయిర్ని ఫారిన్ బాడీ అనుకుని దాన్ని చంపడం మొదలు పెడతాయి. అందువల్ల ఆ ఏరియాలో సర్క్యులర్గా హెయిర్ లాస్ అనేటువంటి జరుగుతుంది. దీన్ని మనం అలోపెషియా ఏరియాటా అంటాం. ఇదే హెయిర్ లాస్ కనుక తల మొత్తం జరిగిందనుకోండి, దాన్ని మనం అలోపెషియా టోటాలిస్ అంటాం. ఇటువంటి హెయిర్ లాసే కనుక బాడీ మొత్తం జరిగిందనుకోండి, దాన్ని మనం అలోపెషియా యూనివర్సాలిస్ అంటాం. ఏది ఏమైనా ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏముంది అంటే, కామన్గా మనం ఊర్లలో పల్లెటూళ్ళలో గమనిస్తూనే ఉంటాం, నేపాల్ గింజ అనేటువంటిది కాల్చి పెడుతూ ఉంటారు. అలా నేపాల్ గింజ పెట్టినప్పుడు జుట్టు వస్తుందా అంటే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అది ఒక ఇరిటెంట్లా పనిచేసి ఆ ఏరియాలో మైల్డ్ ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేయడం వల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇండ్యూస్ అయ్యి అప్పుడు హెయిర్ గ్రో అవుతుంది. బట్ అది ఒక క్రూడ్ మెథడ్, దానివల్ల చాలాసార్లు పుండ్లు ఫామ్ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల మళ్ళీ జుట్టు రాలిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో అటువంటి దాని జోలికి వెళ్ళొద్దండి. ప్రూవెన్ మెథడ్స్ ఏంటి అంటే, అలోపెషియా ఏరియాటా ఉన్న ఏరియాలో మెడికల్లీ ఫార్ములేటెడ్ సేఫ్ ఇరిటెంట్స్ అనేటువంటి లోషన్ ఫామ్లో, టింక్చర్ ఫామ్లో అవైలబుల్ ఉంటాయి. అటువంటి వాటిని ఎప్పుడైతే అప్లై చేస్తామో ఆ ఏరియాలో మైల్డ్ ఇరిటేషన్ వల్ల మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతాయి. ఆ ఏరియాలో ఆ మైల్డ్ ఇన్ఫ్లమేషన్ వల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్ యాడ్ అయిపోయి మళ్ళీ హెయిర్ ప్రాపర్గా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇటువంటి ఇరిటెంట్స్ పనిచేయలేదో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇంట్రాలీజనల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ని ఇస్తాం. ఈ ఇంట్రాలీజనల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ అనేటువంటిది సరి అయిన మోతాదులో ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్ లాగా ఎప్పుడైతే ఇస్తాము, అంటే స్కిన్ లోపలికి మాత్రమే ఇస్తాము, స్కిన్ కిందికి కాకుండా, అలా ఎప్పుడైతే ఇస్తామో ఆ ఏరియాలో హెయిర్ గ్రోత్ అనేటువంటిది స్టిమ్యులేట్ అవుతుంది. అలా స్టిమ్యులేట్ అవడం వల్ల మళ్ళీ పెనుకొరకుడు ఉన్న ఏరియాలో కూడా హెయిర్ గ్రో అయ్యే అవకాశం ఉంది. కొన్ని కొన్నిసార్లు ఈ రెండింటితో కూడా ప్రాపర్గా రిజల్ట్ లేనప్పుడు ఇమ్యునో మాడ్యులేటర్ క్రీమ్స్ అనేటువంటివి ఇస్తాం. టాక్రోలీమస్ అని, పిమిక్రోలీమస్ అని, ఇవి టాపికల్గా అంటే ఆ ఏరియాలో రాయడానికి, పల్సగా అప్లై చేయడానికి వాడుతూ ఉంటాం. ఈ మూడిట్లో ఏదో ఒక మెథడ్ మీకు తప్పకుండా సూట్ అవుతుంది, మీకు ఆ ఏరియాలో జుట్టు బాగా వస్తుంది. కానీ ఈ మూడు మెథడ్స్ ఎవరికైతే వర్కౌట్ కావో వాళ్ళకి ఒక మైల్డ్ డోస్ ఆఫ్ స్టీరాయిడ్ ఒక కోర్స్ లాగా ప్లాన్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా మళ్ళీ హెయిర్ గ్రో అయ్యే అవకాశం ఉంది. సో CTP 543 ఇంకా ఇండియాకు రాలేదు అని మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన అన్ని మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ద్వారా మీ అలోపెషియా ఏరియాటాకు కానీ మీ పెయిన్ కొరకుడికి కానీ మంచి సొల్యూషన్ దొరుకుతుంది. చాలామందికి అనిపిస్తూ ఉండొచ్చు అలోపెషియా ఏరియాటా వస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా అని. అలోపెషియా ఏరియాటా వచ్చినప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పటికీ చేయకూడదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ అలోపెషియా ఏరియాటా ఉంటే రాలిపోయే అవకాశం ఎంతైనా ఉంది. నేను ఈ పైన చెప్పిన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీ డాక్టర్ సలహా మేరకే వాడండి. అంటే మీ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించి మీకు ఏ ట్రీట్మెంట్ సెట్ అవుతుందో తెలుసుకొని అది క్రమం తప్పకుండా వాడండి. అలా వాడితే డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. మీ ఫ్రెండ్స్కే కనుక ఎవరికైనా కాయిన్ షేప్డ్గా హెయిర్ లాస్ అవుతుంది, లేదా ఒక కంప్లీట్ ఏరియా మొత్తం తినేసినట్లు అట్లా హెయిర్ లాస్ అవుతుంది, లేదా పెయిన్ కొరకుడులా కనిపిస్తుంది అంటే తప్పకుండా వాళ్ళకి ఇది షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.